Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Vijayawada TDP lo maro racha. Kesineni ki TDP abhyarthi strong counter. Municipal ennikala vela Telugudesam party lo vibhedalu bajarnu paddayi. Vijayawadalo aa party senior netalu road ekki panchayati pettukunnaru. 34వ డివిజన్ లో టీడీపీ సీనియర్ నాయకుడు కొట్టేటి హనుమంతరావు భార్య కొట్టేటి రమణికి మొదట బి ఫామ్ ఇచ్చి ఆ తర్వాత నిరాకరించారు. దీంతో ఆయన వర్గం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ క్రమంలో ఆయన వర్గీయులు ఆందోళనకు సిద్ధమయ్యారు. కేదారేశ్వరపేట నుంచి ర్యాలీగా వెళ్లి పాత బస్టాండ్ వద్ద ఉన్న ఎంపీ కేసినేని నాని పార్టీ కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు. అయితే ఈ సందర్భంగా కేసినేని ఘాటు వ్యాఖ్యలు చేశారు. టికెట్ల కేటాయింపులో అధిష్టానానిదే తుది నిర్ణయమని, ఎవరైనా పార్టీ ఆదేశాలను పాటించాల్సిందేనని కొట్టేటి హనుమంతరావును హెచ్చరించారు. అంతేకాకుండా ఇప్పటికే పార్టీ 5 సార్లు కార్పొరేటర్గా పోటీ చేసేందుకు అవకాశం ఇచ్చిందని, ఇప్పుడు ముసలి ముతకలకు అవకాశం లేదంటూ హనుమంతరావును ఉద్దేశించి ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇంతటితో ఆగకుండా హద్దుమీరి ప్రవర్తిస్తే తోకలు కత్తిరిస్తానని, గుండారపు హరిబాబుకు పట్టిన గతే మీకు పడుతుందని హెచ్చరించడం గమనార్హం. కేసినేని తీరుపై కొట్టేటి హనుమంతరావు కుమార్తె కొట్టేటి శిరీష ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీలో 40 ఏళ్లుగా ఉంటూ పనిచేసిన తన తండ్రికి పార్టీ అన్యాయం చేసిందని అన్నారు. తాగుబోతులకు రౌడీ షీటర్లకు టికెట్లు కట్టబెట్టి నమ్మకమైన పార్టీ కార్యకర్తలకు అన్యాయం చేస్తున్నారని మండిపడ్డారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి 100% ఉత్తమమైన వ్యక్తి అని, నమ్ముకున్న వాళ్లకు సహాయం చేస్తారని అన్నారు. టీడీపీలో ఆ పద్ధతి లేదని, తాము ఇండిపెండెంట్గా పోటీ చేసి గెలిచి వైఎస్ఆర్సీపీలో చేరి తీరుతామని ప్రకటించడం విశేషం.